టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే టపుల్, టపుల్ ఇన్ పైథాన్. సో ఈ వీడియో టోటల్గా చూసినట్లయితే మీకు ఏమర్థమవుతుందంటే అసలు టపుల్ అంటే ఏంటి, అండ్ టపుల్ ఏ విధంగా యూజ్ చేస్తాం, అండ్ టపుల్కి లిస్ట్కి డిఫరెన్స్ ఏంటి, అదన్నీ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసిక్గా ఫస్ట్ టపుల్ అంటే ఏంటంటే, టపుల్ అనేది ఒక డేటా స్ట్రక్చర్, అండ్ మనకి టపుల్ అనేది చేంజ్ అవ్వదు, ఓకే, ఇమ్యూటబుల్ అంటాము, ఎందుకంటే దీనిలో ఉన్న ఎలిమెంట్స్ ఏది కూడా మనకి చేంజ్ అవ్వవు, ఓకే. సో మీరు లిస్ట్లో చూసినట్లయితే చేంజ్ అవుతాయి, మన ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ చేస్తూ ఉంటాం కదా, అపెండ్ కానీ ఎక్స్టెండ్ కానీ ఇన్సర్ట్ కానీ అవన్నీ చేస్తూ ఉంటాం కదా. సో అక్కడ మనకి ఎలిమెంట్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి, కానీ ఇక్కడ చేంజ్ అస్సలు అవ్వవు, ఓకే, టపుల్లో అస్సలు చేంజ్ అవ్వవు. అండ్ ఈ టపుల్ అనేది ఎట్లా డిఫైన్ చేసుకుంటామంటే, ఇక్కడ చూసినట్లయితే మనము ఇక్కడ చూడండి పెరాంథసిస్ ఉంటాయి కదా, పెరాంథసిస్లో మనం డిఫైన్ చేసుకుంటాం. మీరు లిస్ట్లో చూసినట్లయితే స్క్వేర్ బ్రాకెట్స్లో డిఫైన్ చేసుకుంటారు, ఓకే. సో మీరు ఇక్కడ చూసినట్లయితే టపుల్లో ఇక్కడ మీకు సేమ్ యాసిస్గా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకోవచ్చు, ఒకటి ఇంటీజర్ తీసుకోవచ్చు, ఫ్లోట్ తీసుకోవచ్చు, లేకపోతే స్ట్రింగ్స్ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు, ఓకే, స్ట్రింగ్స్ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ లిస్ట్లో కూడా మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ మీరు ఒక లిస్ట్ డిఫైన్ చేసుకోవాలంటే నేను ఏం చెప్పాను, పెరాంథసిస్ తీసుకోవాలని చెప్పాను కదా. ఇక్కడ ఇక్కడ ఇస్తాను, సపోజ్ టీ ఈక్వల్ టు ఇప్పుడు పెరాంథసిస్ ఇచ్చాను. సో ఇదేంటంటే ఒక ఎంటీ టపుల్, గుర్తుపెట్టుకోండి ఇది ఒక ఎంటీ టపుల్. సో ఎంటీ టపుల్ చూసినట్లయితే ఇది ఉంటుంది. మీరు అసలు దీన్ని చెక్ చేసుకోవాలంటే ఏం చేస్తారంటే ప్రింట్ 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 టీ ఆఫ్ అంటే టైప్ ఆఫ్ టీ. ఇది ఇచ్చినప్పుడు మీకు ఏం తెలుస్తుందంటే ఇది టపులా కాదా అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఓకే. మీకు ఇదంతా కూడా కోడింగ్లో చెప్తాం కదా. నెక్స్ట్ మీరు ఒక సపోజ్ ఈ టపుల్ అనేది ఈ విధంగా డిఫైన్ చేసుకుంటామని చెప్పాను కదా. టపుల్ ఎలిమెంట్స్ ఎలా రాసుకుంటామంటే ఫస్ట్ సపోజ్ టీ ఈక్వల్ టు 1, 2, లేకపోతే ఇక్కడ మీరు 2 ABC, ఓకే, ఈ విధంగా కానీ లేకపోతే ట్రూ అని బూలియన్ వాల్యూ కానీ ఏదైనా కూడా తీసుకోవచ్చు. ఇదంతా కూడా టపుల్ కిందకే వస్తుంది, ఓకే. సో ఇది టపుల్. ఇంకా మీరు చూసినట్లయితే అసలు టపుల్కి లిస్ట్కి ఏం డిఫరెన్స్ అంటే అసలు దీనికి ఫంక్షనాలిటీసే లేవు అసలు, ఓకే. ఫంక్షనాలిటీస్ అనేది ఎక్కువగా ఉండవు, లిస్ట్లో మీకు ఫంక్షనాలిటీస్ ఎక్కువ ఉంటాయి, ఓకే. నెక్స్ట్ లిస్ట్లో చూసినట్లయితే లిస్ట్ అనేది చేంజ్ అవుతుంది, అండ్ టపుల్ అనేది చేంజ్ అవ్వదు. ఇది ఒకటి మీరు బేసిక్గా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏదైనా ఎలిమెంట్ కాల్ చేసుకోవాలంటే యాజ్ టీజ్గా టీ, ఇప్పుడు నేను ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే ఇక్కడ ఫర్ సపోజ్ ఈ 2ని కాల్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇండెక్స్ చూసినట్లయితే 0, 1, 2, 3 కదా, నేను ఈ 2ని కాల్ చేసుకోవాలనుకుంటే 2 ఈ విధంగా ఇండెక్స్ 1 ఇచ్చేసి నేను ప్రింట్ చేసుకుంటే నాకు ఈ ఇండెక్స్ వాల్యూ అనేది వస్తుంది, ఓకే. ఇది మీకు ఇండెక్స్ గురించి మీకు లిస్ట్లో చెప్పాను కదా. సో ఇక్కడ కూడా టపుల్ కూడా ఇదే విధంగా ఉంటుంది, ఓకే. నెక్స్ట్ చూసినట్లయితే సో ఇది ఇందులో మీరు కొన్ని ఆపరేషన్స్ చూస్తారు. కొన్ని ఆపరేషన్స్ చూసినట్లయితే ఏ విధంగా ఉంటుందంటే ఫర్ సపోజ్ టపుల్ కాబట్టి టీ తీసుకొని ఇక్కడ 1, ఇక్కడ పారాంథసిస్ కాబట్టి పారాంథసిస్ తీసుకొని ఇది టపుల్ కదా. సో టపుల్లో నేను ఆపరేషన్స్ ఏం చేస్తానంటే ఇక్కడ మెంబర్షిప్ ఆపరేషన్ ఉంటుంది. మెంబర్షిప్ ఆపరేషన్ ఒకటి ఉంటుంది, అండ్ రిపిటేషన్స్ అని ఉంటుంది. రిపిటేషన్స్ అని ఒకటి ఉంటుంది, అండ్ ఇటరేషన్స్ అండ్ కాంకాటినేషన్. ఓకే, ఇవన్నీ కూడా ఏంటంటే మెంబర్షిప్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ నేను ఇదిలా 2 అనే ఒక ఎలిమెంట్ ఉందా, సో ఈ ఎలిమెంట్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి నేను మెంబర్షిప్ అనేది యూజ్ చేస్తాను. ఏం చేస్తా అంటే ఇప్పుడు ఇది ఉంది కదా, ఇఫ్ 2 in T అని ఇప్పుడు నేను క్వశ్చన్ చేస్తున్నా కదా ఇంగ్లీష్లో. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ టూ అనేది ఈ టీలో ఉందా అని క్వశ్చన్ చేస్తున్నా కదా. ఇక్కడ కూడా ఈ మెంబర్షిప్ కూడా అదే విధంగా మనము ప్రింట్ చేసుకుంటాం, ఓకే. ప్రింట్ ఏం చేసుకుంటామంటే ఇప్పుడు 2 అనేది మనకి ఈ టపుల్లో ఉందా లేదని మనకేం చేస్తామంటే ఈ మెంబర్షిప్తోన అడుగుతాం. సో ఇక్కడ ఏ వర్డ్ యూజ్ చేస్తామంటే ఇన్ వర్డ్ యూజ్ చేస్తాం మెంబర్షిప్లో. ఈ ఇన్ వర్డ్ అనేది యూజ్ చేస్తాం. ఇది కూడా నేను కోడింగ్లో చూపిస్తాను, మీరు ఓన్లీ ఫస్ట్ థియరీ పర్పస్సే చూడండి, ఓకే. నెక్స్ట్ రిపిటేషన్స్ చూసినట్లయితే ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఒక టపుల్ తీసుకుంటాను కదా. సో టపుల్ ఇప్పుడు టపుల్ టీ ఇంటూ ఇప్పుడు నేను ఒక 2 ఇచ్చాను అనుకోండి, నాకు ఒక 2 times టపుల్ అనేది ఇక్కడ మనకి ఇంటూ అవుతుంది, ఓకే. ఒకవేళ నేను టపుల్ T+2 అని ఇచ్చాను అనుకోండి, నాకు 2 times యాడ్ అవుతుంది, ఓకే. అట్లా నాకు ఈ రిపిటేషన్స్ అనేది ఈ విధంగా జరుగుతుంది ఇంటూ. ఇట్లా మీరు టపుల్ని రిపిటేషన్స్ చేయొచ్చు, దాని గురించి ఈ రిపిటేషన్స్ అనేది యూజ్ అవుతుంది. ఇంకోటి చూసినట్లయితే ఇటరేషన్స్ అంటే మీరు ఒక ఫర్ లూప్లో తీసుకొని ఫర్ ఐ ఇన్ ఈ టీ ఇచ్చారనుకోండి, టీ ఇచ్చి ప్రింట్
ప్రింట్ ఐ చేసుకున్నారు అనుకోండి, రిపిటేషన్స్ అవుతున్నాయి కదా మనకి, ఇటరేషన్స్ అవుతున్నాయి కదా, సో ఇటరేషన్స్ అవ్వడానికి ఇది యూజ్ చేస్తాం. ఈ విధంగా మనం ఆపరేషన్స్ అయితే చేస్తాం. కన్కాటినేషన్ అంటే ఏం లేదు, ఒక టపుల్ తీసుకొని ఇంకొక T1 టపుల్ తీసుకున్నాం అనుకోండి, T1 ఈక్వల్ టు 1, 2, 3 తీసుకొని, ఈ 2 అంటే T+T1 కన్కాటినేషన్ అంటే అడిషన్, ఓకే, అట్లా అడిషన్ చేసేదాన్ని కన్కాటినేషన్ అంటాం. టపుల్లో మీరు చూసినట్లయితే ఆపరేషన్స్ ఏమున్నాయి ఇక్కడ, మీరు మెంబర్షిప్ ఉంది, రిపిటేషన్స్ ఉన్నాయి, ఇటరేషన్స్ ఉన్నాయి, అండ్ కన్కాటినేషన్ ఉంది. ఓకే, ఇవి మనకి ఈ టపుల్కి సంబంధించిన థియరీ ఇన్ఫర్మేషన్. మీకు నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తానంటే, ఇప్పుడు దీనికి సంబంధించింది టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే కోడింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మీకు బేసిక్గా కొన్ని ఉంటాయి, అవి దీనిలో ఎట్లా యూజ్ చేయాలో చూపిస్తాను. ఓకే, అవి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఏముంటాయంటే ఫంక్షన్స్ మిన్, మ్యాక్స్, సమ్, ఓకే, అండ్ సార్ట్ ఆర్ సార్టెడ్. ఓకే, ఈ ఫంక్షన్స్ అయితే ఉంటాయి. ఈ ఫంక్షన్స్ ఏ విధంగా తీసుకుంటాం అంటే, ఫర్ సపోజ్ టపుల్ కాబట్టి, సపోజ్ ఎస్ ఈక్వల్ టు పెరంతసిస్లో 1, 2, 3, 4 ఈ టపుల్ తీసుకున్నా. మిన్ ఏం చేస్తుందంటే నాకు మినిమం వాల్యూ చూపిస్తుంది. ఓకే, మినిమం వాల్యూ ఏం పాస్ చేస్తా అంటే ఎస్ని పాస్ చేస్తా. ఓకే, నాకు మినిమం వాల్యూ దీనిలో ఏది ఉందో ఈ మిన్ అనేది చెప్తుంది. ఓకే, నెక్స్ట్ మ్యాక్స్ కావాలంటే మ్యాక్స్లోకి నేను ఎస్ పాస్ చేస్తా, ఈ టపుల్ని పాస్ చేస్తా. పాస్ చేసినప్పుడు నాకేమవుతుందంటే మ్యాక్సిమం వాల్యూ చూపిస్తుంది. ఓకే, నేను ఇప్పుడు సమ్ చేయాలనుకుంటే ఈ ఎస్ని పంపిస్తే నాకు టోటల్గా సమ్ అయ్యి మనకి అవుట్పుట్ అయితే వస్తుంది. ఓకే, నెక్స్ట్ సార్టెడ్ అంటే ఏంటంటే, మనకి ఆల్రెడీ అసెండింగ్ టు డిసెండింగ్ ఉన్నాయి కాబట్టి, ఒకవేళ జంబ్లింగ్ ఉంటే మనకి అసెండింగ్ టు డిసెండింగ్ నీట్గా సార్టెడ్ అయ్యి మనకి అవుట్పుట్ అయితే వస్తుంది. ఓకే, ఇది ఏంటంటే కొన్ని ఫంక్షన్స్ టపుల్తో ఇట్లా ఈ విధంగా యూజ్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. ఓకే, సో బేసిక్గా ఈ టపుల్స్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఎప్పుడైతే మనకి నెంబర్స్ అనేది కాన్స్టెంట్గా ఉంచాలనో, ఎప్పుడైతే నెంబర్స్ అనేది ఎలిమెంట్స్ అనేది కాన్స్టెంట్గా ఉంచాలో, ఆ టైంలో మాత్రమే టపుల్స్ యూజ్ చేస్తాం, లేకపోతే లిస్ట్ తీసుకుంటాం. ఎందుకంటే కాన్స్టెంట్ అనేది చేంజ్ అవ్వవు కదా. సపోజ్ ఇప్పుడు నేను చూడండి, ఇప్పుడు ఎస్ ఈక్వల్ టు పెరంథసిస్లో ఇప్పుడు కిరణ్ 1, 2, 2. ఓకే, నేను దీన్ని కాన్స్టెంట్గా ఉంచి నేను ప్రోగ్రామ్ మొత్తం యూజ్ చేసుకోవాలనుకుంటే అలాంటి టైంలో అయితే తీసుకుంటాను. లేకపోతే నేను ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే అప్పుడు ఏం చేస్తానంటే లిస్టుని తీసుకుంటాను. ఓకే, ఇది టపుల్కి సంబంధించిన థియరీ పార్ట్. నెక్స్ట్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇవంతా కూడా ఇంకా కొన్ని అడిషనల్ ఫీచర్స్తో నీకు కోడింగ్లో నేను నీట్గా టైప్ చేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదంతా కూడా థియరీ పార్ట్. నెక్స్ట్, ఇందాక మీకు టపుల్ గురించి టోటల్గా థియరీ చెప్పాను కదా, ఇప్పుడు నేను కోడింగ్లో చూపిస్తాను ఎట్లా టపుల్ని డిక్లేర్ చేసుకోవాలి అండ్ టపుల్ ఫంక్షన్స్. అసలు మీకు టపుల్ ఫంక్షన్స్ ఉండేవని చెప్పాను కదా, సో టపుల్ ఫంక్షన్ ఉండవు. అండ్ ఇంకా దాని తర్వాత టపుల్ని ఏ విధంగా మనం ఆపరేట్ చేయాలి మీకు కొన్ని చెప్పాను, మెంబర్షిప్ అని చెప్పేసి, రిపిటేషన్స్ అని చెప్పేసి, కన్కాటినేషన్ అని చెప్పేసి, దాని గురించి టోటల్గా డిస్కస్ చేద్దాం. దాంతోపాటు ఇఫ్ పాసిబుల్ వీలు అవుతే మనం ఏం చేద్దామంటే స్లైసింగ్ కూడా చూద్దాం. ఒకదానికి స్లైసింగ్ చూస్తే పూర్తి అన్నిటికీ కూడా స్లైసింగ్ ఒకటే ఉంటుంది. బేసిక్గా ఇక్కడ టపుల్ అంటే నేను డిక్లేర్ చేసుకున్నప్పుడు ఏం చెప్పానంటే, సపోజ్ వేరియబుల్ నేము పెరాంథసిస్ ఇస్తే డిక్లేర్ అయిపోద్దు అని చెప్పాను కదా, సో ఇది డిక్లేర్ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని రన్ చేసుకొని చూద్దాము. ప్రింట్ టైప్ ఆఫ్ కిరణ్ అని ఇచ్చేసి నేను చెక్ చేసుకుంటే నాకు ఇది టపులా కాదా అనేది నాకు అర్థమవుతుంది ఇప్పుడు. సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను ఇక్కడ, సో రన్ చేసి చూపిస్తాను ఇవ్వండి, ఇప్పుడు క్లియర్గా మీకు అర్థమైపోతుంది. సో మీరు ఈ పెరాంథసిస్ ఇచ్చి మనం వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటే మాత్రమే మనకు టపులో కాదా తెలుస్తుంది. చూడండి, ఇప్పుడు ఇక్కడ అవుట్పుట్ అయితే వస్తుంది, అవుట్పుట్ వస్తుంది మన టపుల్ అని. ఇక్కడ చూడండి, ఆ టపుల్ అనే అవుట్పుట్ అయితే వచ్చింది. ఇన్ కేస్ మీరు ఎలిమెంట్స్ పాస్ చేయాలంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ పాస్ చేయొచ్చు సేమ్ లిస్ట్ లాగానే. ఒకవేళ పాస్ చేయాలనుకుంటే సపోజ్ ఇంటీజర్, ఫ్లోట్ అట్లా. ఓకే, ఇది ఇంటీజర్ అండ్ ఫ్లోట్ పాయింట్ పంపించవచ్చు. ఓకే, సో ఫర్ సపోజ్ ఇది ఇంటీజర్ కాబట్టి ఇక్కడ కామా ఇచ్చి సపరేట్ చేస్తాను. ప్రతి ఒక్క ఎలిమెంట్ కామాతో సపరేట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీరు స్ట్రింగ్స్ కూడా రాసుకోవచ్చు అండ్ బూలియన్ కూడా రాసుకోవచ్చు. ఓకే, ఒకవేళ దీన్ని ప్రింట్ చేసుకున్నా కూడా మనకు ఆటోమేటిక్గా పెరాంథసిస్ అనేది పెరాంథసిస్లో ఉన్నదంతా కూడా టోటల్గా డిస్ప్లే అయిపోతుంది, ఎందుకంటే ఇది ఒక టపుల్ కాబట్టి. ఓకే, ఈ విధంగా మనం టపుల్స్ని అయితే తీసుకుంటాము. సో ఏ అంటే ఇప్పుడు సపరేట్గా అన్ని ఇంటీజర్స్ తీసుకోవచ్చు, సపరేట్గా అన్ని ఫ్లోర్ని తీసుకోవచ్చు, లేకపోతే అన్ని మిక్స్ కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇట్లా మిక్స్ అని కాకుండా ఎన్ని విధాలు కూడా తీసుకోవాలనుకుంటే కూడా అన్ని విధాలుగా మీరు తీసుకోవచ్చు. ఓకే, సో మనం ఏదైనా చెక్ చేసుకోవాలంటే ఏం చేస్తామంటే టైప్ ఫంక్షన్ యూజ్ చేసుకొని చెక్ చేసుకుంటాం. మనకి టపుల్ అని వచ్చింది చూడండి, సో టపుల్ ఫంక్షన్. ఇప్పుడు టపుల్కి మనకి ఈ టైప్ ఫంక్షన్ యూజ్ చేసుకొని టపుల్ కాదని టెస్ట్ చేసుకుంటాం. ఓకే, సో ఇది మీరు ఒకవేళ ఏదైనా రిటర్న్ చేసుకోవాలనుకుంటే, ఏదైనా ఎలిమెంట్ రిటర్న్ చేసుకోవాలనుకుంటే మీరు ఏం చేస్తారంటే
అక్కడ మీకు చూపించినట్లయితే ఇండెక్స్ దాకా మీరు రిటర్న్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే కిరణ్ కిరణ్ నేను ఒక కిరణ్ అనే దానిలో నేను ఇప్పుడు ఏం చేస్తాను ఇండెక్స్ పాస్ చేస్తాను. ఇదేంటి, ఇది 0, ఇది 1, ఇది 2 కదా. సో నేను 2 పాస్ చేసి నేను ఇప్పుడు రన్ చేస్తాను. సో నేను రన్ చేస్తే నాకు ఇండెక్స్లో ఉన్నది డిస్ప్లే అవుతుంది, ఎందుకంటే మనం అక్కడ అవైలబుల్ ఇండెక్స్ ఇస్తున్నాం కాబట్టి ఇండెక్స్లో ఉన్నది మాత్రం మనకు డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. టోటల్గా ఇప్పుడు నేను ఇక్కడ రన్ చేస్తున్నాను కదా, నాకు ఇప్పుడు ఇక్కడైతే అవుట్పుట్ వస్తుంది. అవుట్పుట్ వచ్చినాక మీకు చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 1, 2, 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. ఓకే, ఈ వీటిని ఎలిమెంట్స్ అంటాం, ఎలిమెంట్స్ని కామాతో సపరేట్ చేస్తాం. ఇది అయితే గుర్తుపెట్టుకోండి. చూడండి, నాకు కిరణ్ అనేది డిస్ప్లే అయింది. ఓకే, కిరణ్ అనేది నాకు ఇక్కడ డిస్ప్లే అయిపోయింది. సో ఈ విధంగా మనం ఏదైనా రిటర్న్ చేసుకోవాలంటే డబుల్స్తో ఈ విధంగా రిటర్న్ చేసుకుంటాము. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. దీంతోపాటు మీరు ఇంకా మీకు చెప్పాను కదా, సపోజ్ అక్కడ మీకు కన్కాటినేషన్ ఏ విధంగా తీసుకుంటామని చెప్పేసి, అండ్ దాని తర్వాత రిపిటేషన్స్ ఏ విధంగా తీసుకుంటామని చెప్పేసి చెప్పాను కదా. ఒకవేళ రిపిటేషన్స్ తీసుకుంటే నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, కిరణ్ ఉంది కదా, కిరణ్ ఇంటూ ఒక 2 అని ఇస్తాను. 2 ఇచ్చి రన్ చేద్దాం, మనకి ఏమి మనకి ఇంటూ జరుగుతుందో అని చెప్పేసి మీకు మీకు థియరీలో చెప్పాను కదా, రిపిటేషన్స్ చేయొచ్చు అని చెప్పేసి. ఇప్పుడు నేను రన్ చేస్తాను, ఇంటూ 2 ఇచ్చాను. చూడండి, నాకు ఇంటూ 2 ఇస్తే ఏమైంది, యాస్టిజ్గా మళ్ళీ ఒకసారి నాకు ఈ టపుల్ అనేది ప్రింట్ అయ్యింది. ఓకే, ఇది ఇంటూ 2కి సంబంధించింది. ఇది ఏంటంటే దీన్ని ఏమంటామంటే మనం రిపిటేషన్స్ అంటాం. ఓకే, రిపిటేషన్స్ అంటాం. దీంతోపాటు మీరు ఒకవేళ ఇప్పుడు నేను కన్కేటినేషన్ చేయాలనుకుంటే, ఇప్పుడు నేను 2 టపుల్స్ తీసుకొని దాన్ని కన్కేటినేట్ చేస్తాను. ఇప్పుడు 2 టపుల్స్ తీసుకున్నట్లయితే ఎంటర్ క్లిక్ చేసి, ఫర్ సపోజ్ ఏ ఈక్వల్ టు టపుల్ తీసుకుంటాను. టపుల్ తీసుకొని ఇప్పుడు ఏం చేస్తానంటే 1, 2, 3, 4. ఓకే, 4 ఇచ్చేసి ఇప్పుడు నేను ఇది తీసేస్తాను. ఓకే, తీసేసి ఏదైనా ఇంటీజర్ తీసుకుంటాను ప్రస్తుతానికి. తీసుకొని నేను కన్కేటినేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి కిరణ్ కిరణ్ ప్లస్ ఏ కన్కేటినేట్ చేస్తున్నాను. కన్కేటినేట్ అంటే అడిషన్ అనుకోండి. ఓకే, దాన్ని ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఏమొస్తుందో అవుట్పుట్. ఓకే, దీన్ని రన్ చేసి చూసినట్లయితే ఇక్కడైతే నేను రన్ చేశాను. సో రన్ చేస్తే మనకి కన్కేటినేషన్ ఏ విధంగా అయితే చూడండి, ఇది 1, 3.32 అండ్ 1, 2, 3 అండ్ 5 కదా. చూద్దాం ఏమొస్తుందో అవుట్పుట్. ఓకే, సో ఇప్పుడైతే టెస్ట్ చేద్దాం. ఇక్కడ మనకు రన్ అవుతుంది. సో ఎందుకు స్లో అవుతుందంటే నేను ఎన్వైరన్మెంట్లో రన్ చేస్తున్నాను కాబట్టి ఎన్వైరన్మెంట్ లోడ్ అయ్యి నాకు రన్ అవుతుంది. చూడండి, నాకు మీరు కన్కేటినేషన్ అయితే మీరు ఏమనుకున్నారు, కన్కేటినేషన్ అంటే టోటల్గా 1+1 నెక్స్ట్ 3.3+2 అట్లా అవ్వదు, ఇట్లా అవుతుంది కన్కేటినేషన్ అంటే. ఓకే, 2 టపుల్స్ యాడ్ అయ్యి ప్రింట్ అవుతుంది యాస్ట్ ఇస్ ఇంతకుముందు లాగానే. ఓకే, రిపిటేషన్ లాగానే కన్కేటినేషన్ కూడా పనిచేస్తుంది. ఓకే, మెంబర్షిప్ అంటే ఏం లేదు. ఇప్పుడు మీకు అక్కడ చూపించాను నేను మీకు కోడింగ్ అంటే కోడింగ్లో చెప్తానని చెప్పాను కదా. సపోజ్ నేను మన దగ్గర 2 అని ఉంది కదా, 2 అనేది నేను ఏమంటున్నాను అంటే 2 ఇన్ ఏ అని నేను క్వశ్చన్ చేస్తున్నాను. 2 ఇన్ ఏ అని క్వశ్చన్ చేస్తే ఒకవేళ 2 అనేది ఏలో ఉంటే మనకి ట్రూ వస్తుంది. 2 అనేది ఏలో లేకపోతే, ఏ టపుల్లో లేకపోతే మనకి ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తాను ఇవ్వండి. దీన్ని ఏమంటాం అంటే మెంబర్షిప్స్ అంటాం. ఓకే, మెంబర్షిప్స్ అంటాం, ఇది గుర్తుపెట్టుకోండి. ఇన్ మనం మీకు చెప్పాను నేను, అంటే మన పైథాన్ ఎలా ఉంటుందంటే సేమ్ మన డైలీ లాంగ్వేజ్ ఎట్లా మాట్లాడుకుంటామో అదేవిధంగా ఉంటుంది. సో అందుకే మనం 2 ఇన్ ఏ అని అడుగుతున్నాను. అడిగినప్పుడు ఏమంటుందంటే ఎస్ ఉంది, ట్రూ అని చెప్తుంది. ఓకే, సో ఒకవేళ వేరే నెంబర్ లేని నెంబర్ ఇస్తే ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఫాల్స్ వస్తుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, సపోజ్ ఇక్కడ మనకి 6 అనేది ఏలో లేదు కదా, 6 ఇచ్చి నేను 6 ఇన్ ఏ అని క్వశ్చన్ చేస్తున్నాను. దానికి ప్రింట్ స్టేట్మెంట్లో క్వశ్చన్ చేస్తే నాకు అది చెప్తుంది. ఓకే, సో ఏమని చెప్తుందంటే ఒకవేళ ఉంటే ట్రూ చెప్తుంది, లేకపోతే ఫాల్స్ చెప్తుంది. ఏంటంటే ఫాల్స్ చెప్పింది నాకు, 2 లేదు 6 లేదు కాబట్టి. ఓకే, సో ఇది నేను చెప్పాను కదా, రిపిటేషన్స్, కన్కాటినేషన్స్, మెంబర్షిప్స్. దాని తర్వాత ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకి ఇటరేషన్స్ అంటే నథింగ్ బట్ ఏంటంటే ఫర్ లూప్స్తో ఇటరేట్ చేస్తాం. ఫర్ ఐ ఇన్ ఏ ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ప్రింట్ ఐ. ఓకే, ప్రింట్ ఐ కాదు, ఇప్పుడు నేను ప్రింట్ చేసుకుంటే నాకు ఏమవుతుందంటే ఇటరేట్ అవుతుంది. ఓకే, ఇటరేట్ అయ్యిందంటే మనకి టోటల్గా లూపింగ్ అవుతుంది అనమాట. లూపింగ్ అయ్యి మనకు ఉన్న ఎలిమెంట్స్ అనేది రిటర్న్ అవ్వడం జరుగుతుంది. సో ఇవి మనకి బేసిక్గా టపుల్ ఆపరేషన్స్ ఉంటాయి. అండ్ దీంతోపాటు మీకు కొన్ని ఏవి చెప్పానంటే కొన్ని ఫంక్షన్స్ కూడా చెప్పాను, మిన్, మ్యాక్స్, ప్లస్, సమ్, అవి చెప్పాను. ఇక చూడండి నాకు ఎలిమెంట్స్ ఎలా వచ్చాయి, 1, 2, 3, 5. ఓకే, ఈ విధంగా మనకి లూపింగ్ అయ్యి ఎలిమెంట్స్ అయితే రావడం జరిగింది మెయిన్గా. సో దీంతోపాటు మీకు ఏం చెప్పానంటే అక్కడ కొన్ని ఫంక్షన్స్తో కూడా చూపించాను మీకు థియరీలో. ఏ ఫంక్షన్స్ అంటే సపోజ్ చూసినట్లయితే సమ్ము, మిన్ అవి అని చూపించాను కదా. సో వాటికి ఏం లేదు, ఫంక్షన్ నేమ్ ఫస్ట్ ప్రింట్ తీసుకొని ఫంక్షన్ అంటే ఫంక్షన్ నేమ్ ప్లస్, దీని తర్వాత ఏం చేస్తాం అంటే దీనిలో మనము ఆ వేరియబుల్ని పాస్ చేస్తాం. ఓకే, కిరణ్ అనే వేరియబుల్ని పాస్ చేసి ఇప్పుడు మనకు మినిమం వాల్యూ ఏదో చెక్ చేసుకోవాలంటే దాని లోపలికి మనం వేరియబుల్ పాస్ చేస్తే మనకు మినిమం వాల్యూ తెచ్చిపోతుంది. సో దీనిలో మనకి మినిమం వాల్యూ ఏదో ఇప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ మనకు పాస్ చేస్తే ఇక్కడ తెచ్చిపోతుంది. ఓకే,
సో ఇది సమ్ ఆఫ్ ది ఫంక్షన్స్ ఇట్లా మనం టపుల్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి ఇది మిన్ అని ఇచ్చాను, దీని లోపలకి వేరియబుల్ అయితే పాస్ చేశాను. ఓకే మనకు అవుట్పుట్ ఎందుకు స్లో అవుతుందంటే నేను ఎన్వైరన్మెంట్లో రన్ చేస్తున్నాను. సో ఎన్వైరన్మెంట్ లోడ్ అయ్యి మనకి అవుట్పుట్ అవడానికి టైం పడుతుంది. మినిమం వాల్యూ మనకు 1 ఉంది. ఓకే మ్యాక్సిమం వాల్యూ ఇచ్చేద్దాం ఒకటేసారి. మ్యాక్స్, ఓకే మ్యాక్స్ వాల్యూ ఇచ్చేస్తే సింపుల్గా ఇక్కడ మ్యాక్స్ చేంజ్ చేస్తే సరిపోతుంది. సో నేను మళ్ళీ ఇక్కడ రిటర్న్ చేస్తాను. సో రిటర్న్ చేస్తే నాకు మ్యాక్స్ వాల్యూ అయితే తెలిసిపోతుంది. ఓకే మ్యాక్స్ వాల్యూ 3.3. ఓకే ఒకవేళ నేను సమ్ అని ఇస్తే ఏమవుతుంది, టోటల్గా మనకి సమ్ అయిపోతుంది. ఓకే అంటే అడిషన్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఇప్పుడు రన్ చేస్తాను అండి. ఇప్పుడు నాకు రన్ చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే ఈ అవుట్పుట్లో మనకి ఏమొచ్చింది, 6.3 అనేది వచ్చింది. ఓకే ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఇక్కడ టోటల్గా మనము ఆపరేషన్ అనేది టపుల్ మీద పర్ఫామ్ చేస్తూ ఉంటాం. ఓకే ఇది మనకి బేసిక్గా టపుల్ అంటే ఏంది, ఎట్లా డిఫైన్ చేసుకుంటాం అండ్ ఎట్లా అవి కాల్ చేసుకుంటాం ఇండెక్సెస్తో. అండ్ దాని తర్వాత కొన్ని ఆపరేషన్స్ చూసినాం కదా, రిపిటేషన్స్ అండ్ కన్కాటినేషన్స్, మెంబర్షిప్స్. ఓకే నెక్స్ట్ ఇటరేషన్స్. దాని తర్వాత ఇక్కడ మనకి మ్యాక్స్, మిన్, సమ్ అనేది దీని గురించి అయితే డిస్కస్